हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहली बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू मैं अली खान, मेरे चुस्त अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव प्लीज सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स, मेरे चूसे संत वेटी आंध्र प्रदेश तिरुपति जिल्ला अंडी। नेल्लूर नीचे 35-40 किलोमीटर उंटदी, तिरुपति नीचे 130 किलोमीटर उंटदी। तिरुपति जिल्ला अनेसि एंदुकु अंत गट्टिगा चेप्तुन्नानंटे, तिरुपति जिल्ला अंटे तिरुपति वेल्लिपोवाला अनेसि अडुगुतुन्नारु। कादंडी, नेल्लूरुकु रावाल्सि वस्तुंदी। मीरु నెల్లూరు నుంచి 40 కిలోమీటర్ల లాగా ఉంటుంది సొంత కాడికి, బస్ స్టాండ్ కాడి నుంచి. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. మనకు స్టేషన్ కాడి నుంచి షేర్ ఆటోలు ఉంటాయి, 30-20 రూపాయలు తీసుకుంటారు. లేదంటే మీకు 150-200 దాకా తీసుకుంటారు సొంత కాడికి రావడానికి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు పెద్ద పొట్టలు కొద్దిగా బాగానే వచ్చాయి బక్రీద్ తర్వాత. నేను కూడా ఒక 4 రోజుల నుంచి అయితే వీడియో తీయలేదు. సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఈరోజు కూడా మార్కెట్లో మనకు చెప్పి 3 వచ్చారు, చెప్పకుండా ఇంకొక 3 వచ్చారు. 6 వచ్చేసారు. అయినా కానీ కొద్దిగా గ్యాప్ తీసుకునేసి వచ్చేసాను ఈరోజు పొట్టలు చూద్దామనేసి. అలాగే నేను రావడం కూడా కొన్ని పొట్టళ్ళు పెద్ద పొట్టళ్ళు బాగానే ఉన్నాయి. ఒకసారి ధరలు అడిగి తెలుసుకుందాం. వై యజో మార్కెట్ ఆఫ్ దేక్రే, ఈ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నెల్లూరు గుడూరు షహర్ సెహే హర్ జుమ్మే కదిన్ ఏ మార్కెట్ లగేగా సుబ్బై 4-5 బజే సే మార్కెట్ షురూ ఆతా. అభీ జో బక్రా మా వీడియో మే ఆప్ జో భీ దేఖేంగే, ఏ బ్రీడింగ్ పర్పస్ కే లియే యా ఫెస్టివల్స్ కే లియే ఫంక్షన్స్ కే లియే ఖరీదనే వాలే. ఇన్కా దామ్ గోష్ట్ సే థోడా అలగ్ రహతా హై అభీ. యే గోష్ట్ కా బక్రా కే సమ్జో 20 కేజీ కా గోష్ట్ ఆతా, ఉస్కే హిసాబ్ సే దామ్ లగేగా. యే బ్రీడింగ్ కే లియే హై, యే ఇస్కీ ఖూబ్సూరత్ పే ఇస్కా దామ్ లగేగా. తో దామ్ కో గోష్ట్ కో కహాన్ పర్ భీ కనెక్షన్ నహీ రహతా హై, దామ్ థోడా జ్యాదా రహతా హై. तो देखते हैं आज दाम क्या दाम है, देखने की कोशिश करते हैं. सो स्टार्टिंग इकड़ से स्टार्ट చేద్దాం. పెద్ద పొట్టేళ్ళు. సో అన్నగారిని మిస్ అయిపోయాను నేను, చాలా రోజుల నుంచి మిస్ అయిపోయాను. 10 పైసల బిళ్ళలు 35,000 ఇప్పుడు అమ్ముడు పోయింది. దాని గురించి తీసి పెట్టున్నాను, నేను మాట్లాడతాను. ఏ కిస్ కదా ఓ బి హమారా దా, ఏ కెత్త దాత్ పే 31.5 కమిషన్ కెత్త దాత్ పే హై 6 కొళ్ళు 6 దాత్ పే హై. ఏ జో బక్రా ఆప్ దేఖ్ రహే 6 దాత్ పే హై. తీసుకోరు ఏ కుమోల్లా, 5000 కమిటే గుగ్గు 4.5 నష్టం వస్తుంది. ఇప్పుడు 35 ఇది అమ్ముడిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒక్కటి అమ్ముడిపోయిందా, అది అమ్మలేదు. ఇది ఎంత ఇచ్చారు, 31కా 31.5 31,500 పే బిచ్చు క్యా భయ బడా బక్రా ఛే దాత్ పే హై. గోష్ట్ కే లియే ఖరీదే భాయ్ నే, జో భీ ఖరీదే ఉన్నో ఫంక్షన్ కే లియే ఖరీదనా బోల్ కే ఖరీదే. 31,500 మీద ఇది అమ్మడం జరిగిందండి, ఫంక్షన్ కోసంగా దేవుడి కోసం అనేసి చెప్పారు. 10 పైసలు పిల్లలు ఇస్తేనే, లేదా 10 పైసలు ఇస్తే 8 వేలకి ఇస్తారా? 8 వేలకి ఇచ్చారు. అదే అండి లెక్క, ఆయన లెక్క వచ్చాడు. 10 పైసలు పిల్లలు కనుక తీసుకుని వస్తే 8 వేలకి ఇచ్చేస్తారు. ఇది 100-500 ఇస్తున్నారు కాబట్టి ఇది 31,500 కొన్నారు. ఇది 35,000 దాకా బేరం అడిగి ఆగిపోయి ఉన్నారు, కుదరలేదు. సో ఈ పొట్టలు కూడా బాగుంది, దీన్ని కూడా ఒకసారి చూద్దాం. బ్రీడర్స్ కోసంగా ఎక్కువ తెస్తూ ఉంటారు. ఇది ఎంత చెప్పినారనా? 14,100 కొన్నా ఇప్పుడే. మీరు కొన్నారా ఇది? కొనుక్కున్నా. సో ఇది ఇలా కొనుక్కునేసి వాళ్ళు తీసుకుని పోయి పెంచుతా ఉంటారు. సో 14,100 14,100 పే ఖరీద్ కే హై భయ్. అలాగే మన రెడ్డి గారిని కూడా కలవాలా ఒకసారి. అది పొట్టే వెళ్ళిపోతున్నట్టుంది, దాన్ని తీసుకుని వస్తాం, అది వెళ్ళిపోతుందేమో. సో కొన్నారనా, కొన్నారా, అమ్ముతున్నారా, అమ్ముతున్నారా? అన్నా రాలేదు నా ఈ మధ్య, కొద్దిగా మిస్ అయిపోయాను అందరినీ. సో ఇది కూడా చాలా పెద్ద పొట్టేళ్ళు ఉంది. నమస్తే అండి, ఎలాగున్నారు, బాగున్నారా? ఎక్కడి నుంచి అండి? కైకులూరు అండి. కైకులూరు, మంచిదన్నా, కలుద్దాం ఒక్కసారి. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? తెలియదు. సో ఎన్ని పళ్ళ మీద ఉన్నారు తెలియదు. పొద్దులు అయితే పెద్ద సైజ్ ఉంది. సో ఈ పొట్టేళ్ళు చూద్దాం, దాని తర్వాత వెనకాల వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిపోయారులే. సో 25,500 పే ఖరీద్ కే హై భాయ్, ఏ భాయి నే బడా బక్రాయే పూరే దాత్ హోగేసుకో. 25,500కి కొని ఉన్నారంట, ఇది కూడా దేవుడి కోసంగా వెళ్తుందనేసి చెప్తున్నారు. 25,500. సో ఇక్కడ ఒక పెద్దది ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను, మీరు వీడియోలో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇక్కడ రెడ్డి గారిని కలుద్దాం ఒకసారి. రెడ్డి గారు నేను చాలా రోజులు అయిపోయింది వచ్చేసి. సో ఈయన ఇది ఈరోజు కొన్నారా అమ్ముతున్నారనా? అమ్ముతా ఉన్నారు. సో ఈయన అవి చాలా పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి. లాస్ట్ బక్రీద్కి ఈయన వీడియో తీయలేకపోయినాం. సో చాలా హెవీ సైజులో ఉంటాయి ఇవి, 100 కేజీలు 80 కేజీలు అలా ఉంటాయి ఒక్కొక్క పొట్టేళ్ళు. సో ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. సెలక్షన్ మీద ఆయన తీసుకుని వచ్చినారంటే ఏం చెప్పినారనా ఇవి జత? 45,000 అనేది జత చెప్పినారండి. 45,000 పిల్లలే, 45,000 కింద జత చెప్పినారు. తెల్ల పొట్టేళ్ళు ఇవి పల్లా రెండున్నాయి ఇక్కడ. అవతలది ఎంతనా?
ఒక్కటి చూసారు కదా ఇది, ఎందుకంటే చూడొచ్చు మీరు ఇప్పుడే అందాన్ని బట్టి ఉంటాయండి. సో ఇక్కడ మాంసం లేదు, కండ లేదు, కానీ బొచ్చు అది చూస్తే చాలా అందంగా ఉంది. ఇదే కనుక 80 కేజీలు 90 కేజీలు వచ్చిందంటే ఇంకా చాలా ఇదిగా ఉంటుంది, అందుకనేసి వీటి ధరలు ఇలా పోతూ ఉంటాయి. సో 25,000 బతారే భయ్య, 25,000గా బేరం చెప్తున్నారు, ఇది బేరం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అమ్మేట్ కాదు, ఇక్కడి నుంచి తీసుకుని పోయి పెంచుకునేసి మళ్ళీ అమ్మేటివి ఇవి 25,000గా చెప్తున్నారు. ఇది 80 కేజీలు 90 కేజీలు వచ్చిందంటే దాని అందమే వేరు ఉంటుంది. ఆ బొచ్చు, ఆ వైట్ కలర్, ఆ వెయిట్కి, ఆ రోజుకి ధర అది, ఈ రోజు కాదు ధర, 25,000గా చెప్తున్నారండి. ఇది ఆస్కింగ్ ప్రైస్ 25,000 అయిపోయి. అక్కడ రెండు పెద్ద పొట్టెలు ఉన్నాయి, వాటిని చూసుకొని వద్దాం. అలాగే ఈ అన్న దగ్గర ఒక రెండు బ్రీడర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. సో ఈ పొట్టెలు ఎవరిదో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇది కూడా చాలా హెవీ సైజులో కనిపిస్తూ ఉంది. ఇది ఎవరిదన్నా? అన్నారా ఎంత పడిందన్నా? 32. సో ఇది కూడా కొనేస్తున్నారండి, 32,000 మీద కొని ఉన్నారంట. ఇది ఇది కూడా ఆరు పళ్ళు వేసేసింది. చాలా హెవీ సైజులో ఉంది, ఇదే థంబెల్లోకి రావచ్చు. సో బరువు చూద్దాం, బరువు వద్దులే, వీళ్ళు దేవుడి కోసం అంటున్నారు, అలాంటివి చెప్పకూడదన్నా అన్నారు అడిగితే. సో హెవీ సైజులో ఉంది ఇది, 32,000 మీద కొని ఉన్నారు. 32,000 పే ఖరీద్కే హే భయ్య, బక్రేటు పక్కకు రాయ కొద్దిగా. 32,000 మీద కొని పెట్టున్నారండి, చాలా హెవీ సైజులో ఉంది. అలాగే ఇక్కడ ఒక రెండు ఉన్నాయి, ఇక్కడ ఆ రెండు కొద్ది లోపలికి ఉన్నాయి, అక్కడ ఒక మూడు ఉన్నాయి, కింద ఉంది చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఎవరిదన్నా అది? సో ఇదిగో అన్నక దగ్గర ఉన్నాయి, అన్న ఇవి ఇవి వచ్చేటప్పటికి అక్కడ ఒకటి ఉంది, దాన్ని చూపిస్తాను. సో దానికంటే ముందు దీన్ని చూద్దాం. సీకే, మీరేనా? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. సో ఈ రెండు పొట్టెళ్ళు ఉన్నాయి, మొత్తం ఆరునా? ఆరు మొత్తం 7, అది ఒకటి అమ్మేస్తున్నారు, 32,000 అది అమ్మేస్తున్నారు. ఈ పొట్టెళ్ళు కూడా మంచి హైట్లో ఉంది, బ్రీడింగ్ కోసం అనేసి చెప్తా ఉన్నారు. సో ఇది కూడా చూద్దాం. ఏబి దో బక్రేబి కాఫీ అచ్చే లేకిన దుసరా వాళ్ళతో మాషల్లా అచ్చా దిక్రాయ. సో అది ఎంత చెప్పినారనా? 35,000 కా దామ్ అయిపోయి, ఏక్ బక్రా ఆకే 35,000 కా దామ్ బతారే. మేరే పీచే కాఫీ బడా బక్రా హై ఉస్కో భీ బతా తుమే ఆప్కో ఏక్ మర్తబా. ఇది ఎంత చెప్పినారనా? 75,000 జత 70,000 రూపాయలు. ఏం పేరు అన్నారన్నా? మాధవరెడ్డి గారు. ఎక్కడి నుంచి అన్నా? తంబలపల్లి. సో తంబలపల్లి చిన్నప్రెడ్డి మీరే కదా? ఇటు వచ్చేయండి మీరు కూడా. ఏదో ఆయన అక్కడ ఉన్నారా? అది కదా అక్కడ ఉన్నారండి ఆయన. ఇవి ఈయన వీడియో కూడా మిస్ అయిపోయింది, లాస్ట్ సంవత్సరం పోయిన బక్రీద్కి తీయడం మిస్ అయిపోయింది. వీళ్ళంతా వీళ్ళ మెంబర్స్, స్టాఫ్ మెంబర్స్ అన్నమాట. సో మొత్తం 7 తెచ్చున్నారు. ఆ పెద్ద పొట్టెల్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి ధర. సో ఏజో బక్రా దగ్గర ఈ అందరు చలిగా, ఏతో మాషల్లా కాఫీ హెవీ సైజ్ మీద నజర్ ఆ రా. వెయిట్కి బాద్ బి దేకింగ్ ఏతో కాఫీ వెయిట్ హై భయ్యే ఆర్ కాఫీ వెయిట్ కే హిసాబ్ సే భీ ఆప్కో ఎంత ఉంటుంది నా బరువు? 70 ఉంటుందా? 70+70 కేజీ పై మాట అండి, 70 కేజీ కింద అనేది కాదు, 70 కేజీల పై మాట అనేది పొట్టెలు ఉంది కనిపిస్తూ ఉంది, చాలా హెవీ సైజులో ఉంది. సో ఇది కూడా 35,000 లెక్కనే చెప్పున్నారు, 35,000. ఇది నిలబట్టడం లేదు, కుదురుగా వైపు నుంచి చూపించాలంటే. సో మొత్తం 6 పొట్టెళ్ళు ఉన్నాయి, ఇవి 6 పొట్టెళ్ళు, ఒక పొట్టెలు వచ్చేసి 35,000 లెక్కన, ఒకటి అమ్ముడిపోయింది 32,000కి, 35,000 బేరం చెప్తే ఇది కూడా వచ్చేటప్పటికి 35,000గా బేరం అనేది చెప్తా ఉన్నారు. చూద్దాం ఎంతకు వెళ్తుందో, అమ్ముడిపోతుందో లేదో చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు నిలబడినది ఇంతసేపటి నుంచి అన్ని రెడ్డి గారివి, ఒకసారి కలుద్దాం అని ఫామ్ దగ్గరికి వెళ్ళేసి. ఇక్కడ ఒకటి ఉంది, సో అక్కడికి 4, 5, 6 పొట్టలు, 5 అవతలు ఉండేది కూడా చాలా బాగుంది. దీనికి ఫోటో తీస్తున్నా.